हाय फ्रेंड्स, वेलकम टू मन क्रिएटिव साइड। ईरोजु स्ट्रेट कट्स एला स्टिचेस चूपो दाने कोसम मैं मुझे इला ड्रेस स्टिचिंग से कदमी स्टिचिंग से कट्स पार्ट एदो अड़की वेसर की मन पैन एन स्टिचेस वेकना किंदेसर की रावाली और लाइन रावाली वन इंच पैन तरवा मन लास्ट स्टिचिंग ఎక్కడ వరకైతే వేసుకుంటామో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇది లాస్ట్ స్టిచ్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైన మనం ఇలా కుట్టు దగ్గర వరకు ఇలా కట్స్ అనేవి పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయండి కట్స్ తరువాత మనం ఏదైతే కుట్టుకోవాలో అది స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకోండి చివరి వరకు స్ట్రైట్ గా ఉండాలి తరువాత మనం కట్స్ కోసం మడత పెట్టి పెట్టుకోవడానికి 1 ఇంచ్ లెంగ్త్ లో తీసుకుంటాం కదండి ఎక్స్ట్రా క్లాత్ ఆ 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ పెట్టుకోండి మనం ఈ 1 ఇంచ్ లోపలే మడత పెట్టేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఇలాగా కట్స్ కోసం మడత పెట్టుకునేటప్పుడు లైనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ మడత పెట్టుకోవాలి ఈ 1 ఇంచ్ కట్స్ లోపలికే మడత పెట్టుకోవాలండి మనం లైనింగ్ దగ్గర మడత పెట్టుకుంటే మనకి పై నుంచి కిందకి స్ట్రైట్ గా వస్తుంది తరువాత ఇక్కడ ఎడ్జ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎడ్జ్ కు ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగా మనం అదే లెంగ్త్ లో ఎడ్జ్ కు కుట్టు వేసుకుంటూ కొంచెం కొంచెం మడుచుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఎండింగ్ పార్ట్ కు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సైడ్ తిప్పుకునే పార్ట్ కు వచ్చేటప్పటికి చూడండి ఇలా లాస్ట్ వరకు రానిచ్చి మనం ఎక్కడైతే కట్ చేసుకుంటామో అక్కడ నుంచి పక్కకి తీసుకోవాలి స్టిచ్ అనేది ఇక్కడ సూది దింపేసుకోవాలండి దింపుకొని మనం ఇలాగా డ్రెస్ ని రొటేట్ చేసుకొని మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదండి ఈ సెకండ్ పార్ట్ అనేది అదే లెంగ్త్ లో మనకి ఉన్న పీస్ ఇలా మడిచి పెట్టుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు ఈ ఉన్న పీస్ ని మనం అదే లెంగ్త్ లో ఇలా మడిచి పెట్టుకోవాలి సన్నగా ఇలా మడిచిపోవాలండి కింద నుంచి ఏ లెవెల్ లో అయితే ఉందో అదే లెవెల్ లో మడిచి పెట్టుకోవాలి ఇక్కడికి సూది దింపేసి అప్పుడు మనం సైడ్ తీసుకోవాలి బాక్స్ టైప్ లో కుట్టుకుంటామండి ఇప్పుడు ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ రానిచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్జ్ కుట్టుందండి దానికి పైన ఒక హాఫ్ ఇంచ్ లెంగ్త్ లో మనం కట్ చేసుకున్న దాకా కుట్టు పోనివ్వాలి తర్వాత రెండో సైడ్ ది కూడా ఇదిగోండి ఈ విధంగా బాక్స్ టైప్ లో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా పైన బాక్స్ టైప్ లో మీరు గనుక స్టిచ్ వేసుకున్నట్లయితే కట్స్ అనేవి నీట్ గా ఉంటాయండి ఈ విధంగా కొంచెం కొంచెం మడుచుకుంటూ ఒకే లెవెల్ లో అంతా ఉండే విధంగా చూసుకోవాలి ఈ సైడ్ కూడా అండి లైనింగ్ ఎడ్జ్ పాయింట్ దగ్గర లైనింగ్ ఎండింగ్ పాయింట్ దగ్గర మనం మడిచి పెట్టి పెట్టుకున్నట్లయితే మొత్తం పై నుంచి కింది వరకు ఒకే లెవెల్ లో వస్తుంది ఇది మెయిన్ పాయింట్ అండి ఈ విధంగా మనం చాలా ఈజీగా డ్రెస్ యొక్క కట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సెకండ్ కుట్టు వచ్చేటప్పటికి మనం బాక్స్ లాగా స్టిచ్ వేసుకున్నాం కదండి, దానికంటే కింద మనకి ఆ కుట్టు ఎడ్జ్ కుట్టు ఏదైతే ఉందో మనము ముందు వేసుకున్నది దానికి ఇలా వి షేప్లో సెకండ్ కుట్టు అనేది తీసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.